హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డార్విన్ఇజం గురించి ఈ తరగతిలో తెలుసుకుందాం. డార్విన్ఇజం అంటే ఏమిటి అంటే, డార్విన్ఇజం అనేది చార్లెస్ డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి జీవ పరిణామ సిద్ధాంతము. జీవ పరిణామము అనగా జీవి తన శరీరంలో పొందేటువంటి అనేక రకాలైనటువంటి మార్పులన్నిటినీ కలిపి జీవ పరిణామము అంటాము. అంటే ప్రతి జీవి కూడా తాను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అనేక రకాలైనటువంటి మార్పులను పొందుతుంది. ఈ విధంగా నిరంతరాయంగా నెమ్మదిగా జీవి శరీరంలో జరిగే మార్పులను అన్నిటినీ కలిపి జీవ పరిణామము అంటారు. ఈ విధంగా జీవ పరిణామం గురించి అనేక మంది శాస్త్రవేత్తలు చాలా చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఇలా జీవ పరిణామం గురించి ప్రతిపాదించబడిన సిద్ధాంతాలలో చార్లెస్ డార్విన్ కూడా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ చార్లెస్ డార్విన్ అనే ఈ శాస్త్రవేత్తను జీవ పరిణామ పితామహుడు అని కూడా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అని ఈ చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్తను పిలుస్తారు. జీవ పరిణామ శాస్త్ర పితామహుడు అని ఈయనను పిలుస్తారు. ఎందుకు ఈయనను ఆ విధంగా పిలుస్తారు అంటే, జీవ పరిణామములో అంటే ఒక జీవి ఎటువంటి మార్పులకు లోనవుతుంది, జీవ పరిణామములో ఏం జరుగుతుంది అనే ఈ విషయాలన్నింటినీ గూర్చి అందరూ శాస్త్రవేత్తలు అందించినటువంటి సమాచారం కంటే కూడా చాలా ఎక్కువ ప్రభావవంతమైనటువంటి సమాచారాన్ని, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సమాచారాన్ని ఈయన జీవుల యొక్క పరిణామం గురించి ప్రపంచమంతటికి తన పరిశోధనల ద్వారా తెలియజేశాడు. కాబట్టి ఇతనిని జీవ పరిణామ శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అని చార్లెస్ డార్విన్ పిలుస్తారు. ఈ చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త ఈయన ఇంగ్లాండ్లో జన్మించాడు. ఈయన 22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అంటే చాలా యుక్త వయస్సులో ఉన్నప్పుడే ఇతనికి ప్రకృతిని పరిశీలించాలనే ఆలోచన చాలా చిన్నప్పటి నుంచే చాలా ఎక్కువగా ఉండేది. అతని యొక్క ఆసక్తి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశీలించడంలో చాలా ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవాడు. ప్రతి దానిని చాలా నిశితంగా, చాలా క్షుణ్ణంగా పరిశీలించేవాడు. అయితే ఈయన 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే హెచ్ఎంఎస్ బీగిల్ అనే ఒక నౌక, హెచ్ఎంఎస్ బీగిల్ అనే ఒక ఓడలో ఈయన ఒక 5 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఓడలో ప్రయాణం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఈ ఓడ ద్వారా అతను ప్రపంచం మొత్తం చుట్టి రావడానికి బయలుదేరాడు. హెచ్ఎంఎస్ బీగిల్ అనే నౌకలో 5 సంవత్సరాల పాటు అతను ప్రపంచాన్ని చుట్టి వచ్చేటువంటి ప్రయత్నం చేసి అందులో భాగంగా చాలా చాలా ప్రదేశాలను అతను సందర్శించాడు. అలా సందర్శించినటువంటి అనేక ప్రదేశాలలో గాలాపాగస్ దీవులను కూడా అతను సందర్శించాడు. చార్లెస్ డార్విన్ తన 22వ ఏటనే ప్రపంచయాత్రకు బయలుదేరాడు. ఎందుకు అంటే, ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి మొక్కలను జంతువులను పరిశీలిద్దామని, ఏ రకమైన జీవులు ఉన్నాయి ప్రపంచం మీద, అసలు జీవుల్లో ఎటువంటి వైవిధ్యాలు ఉన్నాయి, జీవులన్నీ ఒకే రకంగా ఉన్నాయా లేదా ఏదైనా తేడాలున్నాయా, ఏవైనా ప్రత్యేక లక్షణాలున్నాయా, ఇటువంటి ఆసక్తి కలిగి అతను ఓడలో ప్రయాణం చేసి, హెచ్ఎంఎస్ బీగిల్ అనే ఓడలో ప్రయాణం చేసి గాలాపాగస్ దీవులను కూడా ఇతను చేరాడు. ఈ గాలాపాగస్ దీవులలో చాలా రకాలైనటువంటి మొక్కలను జంతువులను పరిశీలించాడు. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి ఫించ్ పక్షులను కూడా అతడు అక్కడ పరిశీలించాడు. ఫించ్ పక్షులు అనే పక్షులను ఇతను పరిశీలించి వాటి ముక్కులను కూడా పరిశీలించినప్పుడు, ఆ వాటి ముక్కులు కూడా ఒకే రకంగా లేవు, చాలా వైవిధ్యాలు వాటిలో ఉన్నాయి అనే విషయాన్ని గమనించాడు. దీని ద్వారా ఈ విధంగా అతను ప్రపంచ యాత్రకు బయలుదేరడం ద్వారా ఈ ప్రయాణంలో భాగంగా జీవుల్లో అనేక వైవిధ్యాలు ఉంటాయి, జీవుల లక్షణాలన్నీ ఒకే రకంగా ఉండవు, ఒకే జాతికి చెందిన జీవులోనైనా లక్షణాలు ఒకే రకంగా ఉండవు, చాలా తేడాలు ఉంటాయి అనే విషయాన్ని ఈయన గమనించాడు. ఈ విధంగా ఇతను జీవ వైవిధ్యాన్ని గురించి, అనేక రకాలైన మొక్కలను గురించి, జంతువులను గురించి చాలా పరిశోధనలు చేశాడు. ఈ క్రమంలో ఇతను కొన్ని గ్రంథాల ద్వారా కూడా ప్రభావితం కాబడ్డాడు. ఏం గ్రంథాలు చార్లెస్ డార్విన్ను ప్రభావితం చేసినటువంటి గ్రంథాలు ఏవి అంటే, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే ఈ పుస్తకము. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే ఈ పుస్తకాన్ని చార్లెస్ లయల్ అనే ఒక వ్యక్తి రచించాడు. చార్లెస్ లయల్ రచించినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే పుస్తకము ఇతన్ని చాలా
ప్రభావితం చేసింది. ఇంత ప్రభావితం చేసినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఒక అంశంతో ఇతను విభేదించాడు. ఏంటా అంశము అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే పుస్తకంలో భూమి మీద జరిగేటువంటి మార్పులన్నీ సమానంగా జరుగుతాయి, ఎటువంటి తేడా లేకుండా మార్పులన్నీ ఒకే వేగంతో జరుగుతాయి అనే అంశాన్ని ఇతను ఖండించాడు. ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. జీవుల్లో జరిగే మార్పులన్నీ సమానంగా జరుగుతాయి అని ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ చెప్పినటువంటి ఆ యొక్క విషయాన్ని ఇతను ఖండించాడు. పుస్తకాన్ని చాలా వరకు ఆ పుస్తకంలో ఉన్న విషయాలను అంగీకరించినప్పటికీ కూడా ఒక విషయంతో మాత్రం ఇతను విభేదించాడు. మరి అలాగే మాల్థస్ సిద్ధాంతము, ఈ సిద్ధాంతాన్ని మాల్థస్ అనే ఈ యొక్క శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. మాల్థస్ సిద్ధాంతం కూడా ఇతన్ని చాలా ప్రభావితం చేసింది. మరి మాల్థస్ థియరీ అనేది ఏం చెప్తుంది అంటే, ఈ మాల్థస్ సిద్ధాంతం అనేది జీవుల్లో జరిగేటువంటి మార్పులన్నీ ఒకే వేగంతో జరగవు, కొన్ని నెమ్మదిగా జరుగుతాయి, కొన్ని వేగంగా జరుగుతాయి అని చెప్పింది. అంటే ఈ విషయంతో అతను చాలా వరకు సంతృప్తి చెందాడు. అవును, జీవుల్లో జరిగే మార్పులన్నీ ఒకే రకంగా జరగవు అనే విషయాన్ని మాల్థస్ సిద్ధాంతం చెప్పడం ద్వారా అతను ఇంకా చాలా తృప్తి పొందాడు ఈ సమాధానంతో. అయితే ఈ మాల్థస్ సిద్ధాంతము ఏమని చెప్తుందంటే, జనాభా యొక్క పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది, కానీ ఆహారం యొక్క పెరుగుదల చాలా నెమ్మదిగా జరుగుతుంది. జీవుల జనాభా పెరుగుదల వేగంగా వెళ్తే జీవులకు సరిపడే ఆహారము ఉత్పత్తి మాత్రం నెమ్మదిగా జరుగుతుంది. మరి ఇవి రెండు కూడా ఒకే రకమైన మార్పులు కావు కదా, ఒక కొన్ని వేగంగా జరుగుతాయి, కొన్ని నెమ్మదిగా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈయన మాల్థస్ సిద్ధాంతం ద్వారా అంగీకరించాడు. ఈ విధంగా ఇతను అనేక జీవులను పరిశీలిస్తూ, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మార్పులను పరిశీలిస్తూ, అలాగే కొన్ని గ్రంథాల ద్వారా కూడా ప్రభావితం కాబడి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అలాగే మాల్థస్ సిద్ధాంతము వీటి ద్వారా అతను అనేకమైన సమాచారాన్ని క్రోడీకరించి చివరిగా ఇతని పరిశీలనల ఫలితాలన్నింటినీ కలిపి జీవ పరిణామం గురించి ఇతను స్వంతంగా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతమే ప్రకృతి వలన సిద్ధాంతము. అంటే చార్లెస్ డార్విన్ జీవ పరిణామం గురించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతం పేరు ప్రకృతి వలన సిద్ధాంతము. ప్రకృతి వలన సిద్ధాంతము అంటే ఏమిటి అంటే, ఈ ప్రకృతి వలనము అనగా ప్రకృతి జీవులను ఎన్నుకుంటుంది. వలనము అనగా ఎన్నుకోవడము. ప్రకృతి జీవులను ఎన్నుకోవడం ఏమిటి అంటే, ప్రకృతిలో అనేక జీవులు నివసిస్తున్నప్పుడు వాటిలో బలమైన జీవులను మాత్రము ప్రకృతి ఎన్నుకుంటుంది, బలహీనమైనటువంటి జీవులను ప్రకృతి తన నుంచి నశింపజేస్తుంది. అంటే అన్ని జీవులు కూడా ఎక్కువ రోజులు బ్రతకలేవు. ఏ జీవులు బ్రతకగలుగుతాయి అంటే, బలమైనటువంటి లక్షణాలున్న జీవులు తన మనుగడ సాగిస్తాయి, బలహీనమైనటువంటి లక్షణాలున్న జీవులు త్వరగా నశించిపోతాయి. దీనినే ప్రకృతి వలనము అంటాము. ప్రకృతి వలన సిద్ధాంతం ప్రకారంగా బలమైన లక్షణాలున్న జీవులు బ్రతుకుతాయి, బలహీనమైన లక్షణాలున్న జీవులు ఆ పరిస్థితుల నుంచి మనుగడ సాగించలేవు, అవి నశింపజేయబడతాయి. మరి ఎవరు ఈ విధమైన ఈ విధంగా బలమైన జీవులను బ్రతకడానికి, బలహీన జీవులు చనిపోవడానికి ఎవరు అవకాశం కల్పిస్తున్నారు అంటే, కేవలం ప్రకృతి మాత్రమే అని చెప్పవచ్చు. అంటే ప్రకృతిలో బలమైన జీవులు మనుగడ సాగిస్తున్నాయి, బలహీనమైన జీవులు వాటి మనుగడ సాగించలేక మధ్యలోనే అవి నశించిపోతున్నాయి. దీన్ని ఏమంటాము, ప్రకృతి వలన సిద్ధాంతము అంటాము. అంటే ప్రకృతి మాత్రమే బలమైన లక్షణాలున్న జీవులను ఎన్నుకుంటుంది, బలహీనమైన లక్షణాలున్న జీవులను అక్కడి నుంచి నశింపజేస్తుంది అనేది ప్రకృతి వలన సిద్ధాంతం. మరి ఎలా జరుగుతుంది ఇదంతా అని చూస్తే, జనరల్గా ప్రతి జీవి కూడా తన జీవిత కాలంలో అనేక సంఖ్యలో పిల్లలను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి జీవి కూడా తన జీవిత కాలంలో ప్రత్యుత్పత్తి పద్ధతి ద్వారా ఎక్కువ సంఖ్యలో పిల్లలను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే దాని యొక్క జాతిని, దాని వంశాన్ని కాపాడుకోవడానికి ప్రతి జీవి ప్రత్యుత్పత్తి ద్వారా కొన్ని జీవులను ఉత్పత్తి చేస్తుంది. దీనిని మనం ప్రత్యుత్పత్తి అని చెప్పవచ్చు. మరి దాని తర్వాత ఆ ప్రత్యుత్పత్తి తర్వాత పుట్టినటువంటి జీవులన్నీ ఆహారం కోసం కానీ, లేదా రక్షణ కోసం కానీ, లేకపోతే తల్లి నుంచి వచ్చేటువంటి పాల కోసం కానీ, లేకపోతే ఇంకా అక్కడ స్థలం కోసం కానీ, ఇవి ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. అంటే జీవులు ఉద్భవించిన తర్వాత వాటి మధ్య పోరాటం అనేది జరుగుతుంది. ఎందుకోసం ఈ పోరాటం జరుగుతుంది, వాటి యొక్క మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. ఈ విధంగా జీవుల మధ్య ఆహారం కోసం, స్థలం కోసం, రక్షణ కోసం, లేదా ప్రత్యుత్పత్తి కోసం, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి కారణాల
కారణాల చేత జీవుల మధ్య ఒక రకమైన పోటీ అనేది నెలకొంటుంది. ఈ విధంగా జీవుల మధ్య జరిగే పోరాటాన్ని మనం మనుగడ కోసం పోరాటం అని చెప్పవచ్చు. అంటే ఒక జీవి కొన్ని పిల్లలను ఉత్పత్తి చేస్తుంది, ఇది ప్రత్యుత్పత్తి. ఆ పుట్టినటువంటి పిల్లల మధ్య కొంత పోటీ ఉంటుంది బ్రతకడం కోసం, వాటి మనుగడ కోసం. దీనిని మనుగడ కోసం పోరాటం అంటాం. అయితే ఈ పోటీలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. ఈ పోటీలో బలమైన జీవులు మాత్రమే తల్లి నుంచి పాలను పొందుకోగలుగుతాయి. బలమైన జీవులు మాత్రమే ఏదైనా ఒక ప్రమాదం సంభవించినప్పుడు వేగంగా పరిగెత్తి రక్షించుకోగలుగుతాయి. అక్కడ బలహీనంగా ఉన్న జీవి రక్షణ పొందుకోలేకపోతుంది, ఆ జీవి నశిస్తుంది. దీనిని ఏమంటాము అంటే యోగ్యతమాల సార్థక జీవనం అంటాము. యోగ్యతమాల సార్థక జీవనం అంటే యోగ్యమైనటువంటి లక్షణాలున్న జీవి ఆ మనుగడ కోసం జరిగిన పోరాటంలో బ్రతుకుతుంది. యోగ్యమైనటువంటి లక్షణం లేని జీవి ఆ మనుగడ కోసం జరిగిన పోరాటంలో నశిస్తుంది. దీనిని యోగ్యతమాల సార్థక జీవనం అంటాము. అంటే ప్రకృతి వలన సిద్ధాంతం ఏం మనకేం తెలియజేస్తుంది అంటే ప్రకృతి మంచి జీవులను ఎన్నుకుంటుంది. ఎలా ఎన్నుకుంటుంది? మొదట జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా ఉద్భవిస్తాయి. ఉద్భవించబడినటువంటి జీవుల మధ్య పోరాటం జరుగుతుంది, దీనిని మరుగడ కోసం పోరాటం అంటాం. ఈ పోరాటంలో బలమైన లక్షణాలు ఉన్న జీవులు బ్రతుకుతాయి, బలహీనమైన లక్షణాలు ఉన్న జీవులు నశిస్తాయి. దీన్ని యోగ్యతమాల సార్థక జీవనం అంటాము. అంటే ఒక తరంలో బలమైనటువంటి లక్షణాలు ఉన్న జీవులు బ్రతుకుతున్నాయి అని దాని అర్థం. మరలా ఈ లక్షణాలు ఉన్నటువంటి జీవులు ప్రత్యుత్పత్తి జరిపినప్పుడు తర్వాత తరంలో పుట్టే జీవులు కూడా ఇంకా బలమైనటువంటి లక్షణాలున్నతో ఇంకా బలమైనటువంటి లక్షణాలున్న జీవులు తయారవుతాయి. ఈ విధంగా ఒక తరం నుంచి ఇంకొక తరానికి బలహీనమైనటువంటి లక్షణాలు మెల్లమెల్లగా నశించిపోతూ బలమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీవులుగా మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇట్లా ఒక తరానికి ఇంకో తరానికి, ఒక తరానికి ఇంకో తరానికి మనం పరిశీలిస్తే బలమైన లక్షణాల సంఖ్య పెరుగుతుంది, బలహీనమైనటువంటి లక్షణాల సంఖ్య నశించిపోతుంది లేదా తగ్గిపోతుంది. ఇలా అనేక తరాల తర్వాత మనం చూసినట్టయితే ఈ తరం జీవికి తర్వాత కొన్ని తరాల తర్వాత ఉన్నటువంటి జీవికి అనేక లక్షణాల్లో తేడా కనిపిస్తుంది. తద్వారా మనకు కొత్త జీవులు ఏర్పడతాయి, నూతన జాతులు ఏర్పడతాయి అనే విషయాన్ని ఈ చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త వివరించాడు. ఈ విధంగా జాతుల పుట్టుక అని అతను ఒక పుస్తకాన్ని కూడా రచించాడు. ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథాన్ని ఈయన రచించి కొత్త జీవులు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని మనకు చాలా వివరంగా వివరించాడు. ఈ విధంగా ప్రకృతి వలన సిద్ధాంతం అనేది జీవులు ఏ విధంగా పోరాటం చేస్తాయి, అందులో బలమైన లక్షణాలు ఎలా ముందుకు సాగుతాయి, బలహీనమైనటువంటి జీవులు ఏ విధంగా చనిపోతాయి, తర్వాత తరంలో కొత్త జీవులు ఎలా ఏర్పడతాయి ఈ విధమైనటువంటి విషయాలన్నింటినీ మనకు చాలా వివరంగా ఈ డార్వినిజం అనేది తెలియజేస్తుంది. దీనినే మనము ప్రకృతి వలన సిద్ధాంతము అని కూడా చెప్పవచ్చు.